హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. భయాందోళనలు, భయము వల్ల కలిగే ఆందోళనలు. అసలు ఈ భయాందోళనలు అంటే ఏంటి, ఇవి మనిషిని ఎలా పట్టి పీడిస్తుంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ భయాందోళనలు అనేటివి మనము వాగులోనో చెరువులోనో వేసే గులకరాల వంటివి. ఒక గులకరాయి మనం నీటిలో వేస్తే ఏమవుతుంది, అది అలా అలా పెద్దగా సర్కిల్ అంటే వృత్తము పెద్దగా వ్యాపిస్తుంది. అలాగే ఒక్కసారి మన మనసులో భయాందోళనలు అనేటివి జ్వరబడితే అవి అలా పెరిగి పెరిగి పెద్దవవుతుంటాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ మరింత బాధపడుతూ మరింత భయపడుతూ, తను భయపడమే కాక తన ఇంట్లో ఉన్న వాళ్ళని, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా భయపెట్టించే స్థాయికి ఈ భయాందోళనలు అనేటివి తీసుకెళ్తాయి. అసలు ఈ విషయం చెప్పాలంటే, మొన్న మధ్య నా మిత్రుడు ఫోన్ చేశాడు కర్నూలు నుంచి. ప్రకాష్, ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి, హైదరాబాద్లో ఈ కరోనా మహమ్మారి చాలా ఉధృతంగా వ్యాపిస్తోంది, అసలు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఆలోచిస్తుంటే చాలా భయమేస్తోంది అని చాలా ఆందోళనగా మాట్లాడాడు. అవును, విజృంభిస్తోంది, వ్యాపిస్తోంది, కరోనా పాజిటివ్ చాలా కేసులు వస్తున్నాయి, కర్నూలులో కూడా అలాగే ఉన్నాయి, ఇక్కడ కూడా అలా అనిపిస్తోంది. బట్ నా వరకు నేను చెప్పాల్సి వస్తే, మనము మన ఇంట్లో మనం సెక్యూర్గా ఉంటున్నాము, మనం ఎలాగా బయటికి వెళ్ళడాలు, ఇష్టం వచ్చినట్టుగా తిరగడాలు అలా కాకుండా మన ఇంట్లోనే మనం నిర్బంధంలో ఉంటూ చక్కగా మాటికి చేతులను వాష్ చేసుకుంటూ శానిటైజేషన్ యూజ్ చేసుకుంటూ ఇలా మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, హాయిగా సంతోషంగా ఉండొచ్చు. ఏదైనా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎలాగో ప్రభుత్వాలు, పాలకులు అందరూ మనకు రకరకాల సూచనలు, సలహాలు ఇస్తున్నారు, అవి పాటిస్తూ మనం ముందుకెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పాను. అయితే ఇంట్లో ఉంటూ కూడా చాలామంది మరింత భయాందోళనకు గురి చేసే ఒక అంశం ఉంది మిత్రమా, అదేంటంటే పొద్దస్తమానం టీవీ పెట్టుకొని అందులో న్యూస్ చూడడం. ఒకటికి 10 ఛానల్స్ మారుస్తూ ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ ఛానల్, ఈ ఛానల్, ఆ న్యూస్, ప్రధానంగా న్యూస్ గురించి చెప్తున్నాను నేను. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే, ఆ వార్తలు 1-10 సార్లు చూడడం వల్ల అక్కడ అలా జరుగుతుందంట, ఇక్కడ ఇలా జరుగుతుందంట, మళ్ళీ ఇంకేమవుతుందో, ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి 1-10 సార్లు చూడడం వల్ల భయాందోళనలు అనేటివి అధికమవుతాయి. అందుకని టీవీ చూడండి, వార్తలకు సంబంధించి తెలుసుకోండి, పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా ఇది చేస్తున్నారో అన్న దాని గురించి తెలుసుకోవడం అనేది తప్పు కాదు. కానీ అదే పనిగా పొద్దస్తమానం టీవీ చూస్తూ వార్తలకు అంకితమైపోతే మరింత భయాందోళనలకు మనం గురవుతాము, మిగతా వాళ్ళకు కూడా అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఒక ట్రిక్ చెప్తాను, అదేంటంటే డైవర్షన్ టెక్నిక్. ఈ డైవర్షన్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, మనము దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటామో దాన్ని మర్చిపోవడం. దాన్ని మర్చిపోవడం ఎలా సాధ్యపడుతుంది మిత్రమా అని అడిగాడు తను. ఎలా సాధ్యపడుతుంది అంటే, మనకు ఆసక్తికరమైన అంశం కానీ, మనకు బాగా ఇష్టమైన విషయాలు కానీ, అలాంటి వైపు మన ఆలోచనలను మళ్లించాలి. ఎప్పుడైతే డైవర్షన్ టెక్నిక్, మనకు ఉదాహరణకు మంచి మనకు హీరో సినిమాలు, నాగార్జున సినిమాలు ఇష్టం అనుకోండి, నాగార్జున సినిమాలు టీవీలో చూడండి, లేదు ఒక మంచి మిత్రుడితో మాట్లాడుతుంటే సరదాగా గడిచిపోతుందనంటే అప్పుడప్పుడు మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడండి, లేదు కవిత్వం చదివితే బాగా ఆనందం అనేది కలుగుతుంది అన్నప్పుడు అలా కవిత్వం చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మనకు ఏదైతే భయాందోళనలు కలిగించే అంశం ఉంటుందో ఆ అంశం నుంచి పక్కకు రావడం కోసం ఈ డైవర్షన్ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టు ఈ రకంగా పొద్దస్తమానం ఉదయం నుంచి రాత్రి దాకా టీవీలో న్యూస్ చూస్తూ భయాందోళనలకు గురవుతూ ఇంట్లో వాళ్ళకు కూడా మరీ వాటికి సంబంధించి కథలు అల్లి చెప్పకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ ఇలాంటి డైవర్షన్ టెక్నిక్ గనక పాటిస్తే ఖచ్చితంగా మనం ఏదైనా అధిగమించవచ్చు, ఎలాంటిదైనా మనం ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం అనేది ఒక భయాందోళన కలిగించే అంశం నుంచి మనం బయటపడాలంటే ఒక డైవర్షన్ టెక్నిక్ అనేది చాలా ప్రధానమైన సూత్రం. కాబట్టి ఎవరైనా ఇలాంటి భయాందోళనలకు గురవుతుంటే